చైనా మీద ఇప్పటికే ముందు ఉన్నటువంటి నిషేధాలు ఒక ఎత్త అయితే మీడియాకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఆస్ట్రేలియా చైనీస్ మీడియా సీజీటీఎన్ అండ్ సీసీటీవీలు రెండింటి బ్రాడ్కాస్టింగ్ నిషేధించింది ఇప్పటికే జపాన్ నిషేధించింది చైనా అది అట్లాగే జపాన్ వాళ్ళ దాన్ని ఇటు చైనా కూడా నిషేధించింది బ్రిటన్ నిషేధించింది చైనాది బ్రిటన్ ఛానల్స్ని చైనాలో కూడా నిషేధం విధించారు ఎందుకు అంటే వేగర్ ముస్లింల వ్యవహారం ఒకటైంది రెండవది హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహార శైలితో విరక్తి చెంది ఒకప్పుడు తమ దగ్గర నుంచి తీసుకుని మాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి హాంకాంగ్లో సాధారణ ప్రజల ప్రాణాలతో మారుతుంది ఉద్యమకారుల హక్కులను కాలరాస్తోందంటూ బ్రిటన్ చైనాని మీడియా నిషేధిస్తే మళ్ళీ ఇక్కడ వీళ్ళు నిషేధించారు ఇప్పుడు లేటెస్ట్గా ఆస్ట్రేలియా కూడా బ్రిటన్ బాట పట్టింది చైనీస్ మీడియా హ్యాస్ బీన్ సస్పెండెడ్ ఇన్ ఆస్ట్రేలియా ద రెగ్యులేటర్ హ్యాస్ సస్పెండెడ్ ద బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ యాజ్ వెల్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు విచ్ దేర్ హ్యావ్ బీన్ సీరియస్ కన్సర్న్స్ బీయింగ్ రైజ్డ్ ఓవర్ ద బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ దీంతో పాటే మరొక కీలకమైన స్టెప్ కూడా అటు చైనా కూడా ఆస్ట్రేలియన్ మీడియా అన్నటువంటి తాజా సమాచారం